ఓపెనింగ్ సీన్ లో హీరో మంది రౌడీలు హీరో ముందు నుంచుంటారు. అది చూసి అందరూ ఫైట్ అనుకుంటారు, కానీ హీరో కథ తీసుకుని వాడిని వాడిని పొడి చేసుకుంటారు. నీతో కాఫీ షాప్ లో కూర్చున్నప్పుడు కొన్ని మెమరీస్, కలిసి నడిచేటప్పుడు కొన్ని హ్యాపీ మూమెంట్స్, ఇవి చాలనిపిస్తే నా లైఫ్ నాలాగే ఉండేది. సింపుల్గా క్లారిటీతో నిన్ను కలిసిన తర్వాత చాలా చేంజెస్ జరిగాయి. మీ పేరు? టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్సెల్ఫ్. నేను ఫేమస్? నేను ఎవరో తెలియకుండా నా దగ్గరకు వచ్చావా? పండగకు వచ్చిన చుట్టాలు రెండు రోజులు ఉండేళ్తే నీ ఇంట్లో కాస్త వెలతిగా ఉంటుంది. ఐషు నా ప్రాణం, ఆ మాత్రం ఉంటుంది మరి. సెలబ్రిటీస్ని పిలిచి ఇంటర్వ్యూ చేసే ముందు వాడి గురించి తెలుసుకోవాలి, నువ్వే తెలుసుకోవాలి. ఇది స్టోరీ. ఎలా ఉందిరా, ఎలా ఉందిరా స్టోరీ, ఎలా ఉంది? సూపర్ బత్త, సూపర్ బత్త, సూపర్. ఇన్సూరెన్స్ లేకుండా మీ ఇంట్లో అడుగు పెడితే. అరే నా డార్లింగ్, నా బొమ్మర్ది అని ఫ్రెండా? నువ్వు అప్పుడే కన్ఫర్మ్ చేసుకోకరే. వాడు తమ్ముడా, బామ్మర్దా, బాయ్ ఫ్రెండా, తర్వాత డిసైడ్ చేద్దాం. కానీ రే, నువ్వు బాయ్ ఫ్రెండ్ అన్నావా బామ్ అన్నావా? గుండెలో ధడియలని పేలిందిరా నీ అయ్యా. ఏం చెప్పేవా దానికి? చెప్పేదాన్ని ఫ్రెండ్ అయి ఉంటే కష్టపడి ఒప్పించేదాన్ని. పోనీ మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పు, పరిచయం చేద్దాం. డా అమ్మకన్నా నువ్వు ఎక్కువ అని చెప్తే నిన్ను ప్రేమిస్తున్నానన్నది అబద్ధమవుతుంది. అందుకే క్లియర్గా చెప్తున్నా, మా అమ్మకి నేనెంతో నువ్వు నాకంత. ఐషు, ఐషు చెప్పు. హర్ష, పేరు పిలిస్తే బాగుంది తెలుసా? నా మైండ్లో ఉన్న గోల్ని మనసులోకి వచ్చిన గర్ల్ ఆపేస్తోందా? నేను ఆ ఛాన్స్ ఇవ్వను. సారీ ఐషు, ఇట్స్ మై కమ్ బ్యాక్ అగైన్. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఎవడుండమన్నాడే? హలో, వెళ్ళిపో. కరెక్ట్ టైంకి వచ్చావరా, దా నా రాజా దా.